అలాగే గొర్రెల మండలం నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గొర్రెల ప్రజలందరూ కూడా పేరు పేరును నమస్కరించుకుంటున్నాను. మరి ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మరి ఏవైతే మనం ఇచ్చామో వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి రైతులకే పెద్ద భాగం ఈ ప్రభుత్వంలో వేయబోతున్నామని చెప్పడం కోసమే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రైతులకు మేము మొన్న ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఎకరాన్ని కూడా తోటపల్లి నీరుతో మేము తడుపుతామని చెప్పాం. ప్రతి ఎకరానికి తోటపల్లి నీరు అందించి తీర్చాం త్వరగా ఎవ్వరలో అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఏవైతే పూడికలు ఉన్నాయో అవన్నీ కూడా తీయడం కోసం త్వరలోనే మరి ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి ఎకరానికి కూడా నీరు వచ్చేలా చేస్తాం. అదేవిధంగా మరి ఇప్పుడు దాకా పెద్దలు చాలామంది మాట్లాడుతూ విత్తనాల గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి ఇవాళ వాళ్ళని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ సెలవైనా కూడా మరి ముందుకొచ్చి విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా అవన్నీ సకాలంలో విత్తనాలన్నీ అందాలి. అదేవిధంగా మరి ప్రభుత్వం ఇప్పుడు రాబోయే కాలంలో తీసుకోయే కొత్త నిర్ణయాలు ఉంటే తప్పకుండా అన్నిటి మీద కూడా సబ్సిడీలు వచ్చేలా చేస్తాం. ఏదైతే 2014-2019 మధ్యన మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే విత్తనాల మీద, డ్రిప్ ఇరిగేషన్ మీద, అలాగే ఎరువుల మీద, వీటన్నిటి మీద వచ్చే ఏవైతే ఆ సబ్సిడీలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తిరిగి తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా రైతులందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.